వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్షంలో లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి గతంలోనూ ఇప్పుడు కూడా అయితే తనకి సంబంధించి పెద్దిరెడ్డి గారి అబ్బాయి కావడం తనని టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అటు నియోజకవర్గానికి వెళ్ళనివ్వకుండా రెండో వైపున ఒకవైపున కథ నడుస్తుంటే అంగళ్ళు కేసు ఏదైతే చంద్రబాబు ఆ రోజున రెచ్చగొట్టారంటూ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదన దాడి మొదట బాబుకి సంబంధించి బాబుని అడ్డుకోవడానికి కొంతమంది రైతులు దాని మీద ఆగ్రహించినటువంటి బాబు లోపలికి వెళ్తానంటాం బైపాస్లో నుంచి కాకుండా ఆ సందర్భంగా జరిగిన ఘర్షణలు ఆ వ్యవహారంలో కీలకమైనటువంటి అంశం మిథున్ రెడ్డి ఉన్నాడంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసు ఆ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ రెడీ అవుతున్నటువంటి సందర్భంలో తను హైకోర్టులో వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ తనతో పాటుగా ఒక ఐదుగురికి సంబంధించి వాళ్ళందరూ కూడా ముందు అప్పట్లో పెట్టినటువంటి కేసులు లేరు కొత్తగా పెట్టినటువంటి కేసులో ఉన్నారు అరెస్ట్లు అయితే దాదాపుగా యాభై అరవై మంది జరిగినాయి వీళ్ళకి సంబంధించినటువంటిది తాజాగా ముందస్తు బెయిల్ అయితే కోర్టు మంజూరు చేసేసింది దాంతో మిథున్ రెడ్డి అరెస్ట్ అన్నటువంటిది ప్రస్తుతానికి పక్కకెళ్ళింది